వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. దీపం జ్యోతి పరబ్రహ్మ పరం బ్రహ్మ పరం ధామ పరమం పవిత్రం భవాన్. దీపేన సాధ్యతే సర్వతోముఖ. ప్రియా భగవద్బంధులరా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మా తిరుపతి వాళ్ళు మంచివాళ్ళు, చక్కగా చూడొచ్చు మీరు. ఇప్పుడు జస్ట్ 9 అయింది కదా, అక్కడ దీపం పెట్టారు మేడ మీద. ఇక్కడ మా సారు టార్చ్ లైట్ ఊపుతున్నాడు. లైట్లు మ్యాక్సిమం చాలా వరకు ఏంటి, అక్కడెక్కడ ఒక్క ఇల్లు మాత్రం ఆర్పలేదు, మిగిలిన చోట్ల అంతా ఆపేశారు. ఆయన ఎవరు పెద్ద లైట్ వేసేసాడు, అక్కడ పెద్ద లైట్ వేసాడు. ఇగో చుట్టుపక్కల అంతా, ఇగో ఇక్కడ దీపాలు పెట్టారు. వాళ్ళు గొర్రెలు పెంచుతారు కానీ వాళ్ళు గొర్రెలు కాదు, బుర్రన్నోళ్ళు. ఇక్కడ కూడా దీపాలు, లైట్లు అయితే ఆర్పేశారు కానీ లైట్లు ఆర్పడం చేశారు. దీపాలు వెలిగించే వాళ్ళు అగో అక్కడో దీపం వెలిగిస్తున్నారు. ఆ మూల ఒక దీపం, అక్కడ ఎవరో దీపం, ఇక్కడ దీపం, ఇక్కడ 2 దీపాలు, అక్కడ దీపాలు, అగో అక్కడో 2, ఆ కింద కూడా అంటించారు. ఆయన ఎవరో పెద్ద లైట్ వేసేసిస్తున్నాడు. ఎనీహో చాలా సంతోషం. మంత్రం చెప్పుకుందాం చక్కగా. నన్న మంత్రం చెప్పండి, ఖాళీగా లైట్లు ఆర్పితే, లైట్లు ఊపితే ఉపకారం లేదు, చెప్పండి. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీ అక్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం కళ్యాణ అద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్ వెంకట నాథాయ శ్రీనివాసాయ మంగళం. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. జయా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. మన ఇప్పుడు కాస్త భజన చేద్దాం. గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ
రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలవాడ అనాథరక్షగా గోవింద 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 వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పద్మావతి బాలాజీ భగవానికి తిరుమల తిరుపతి ధామ్కి నవద్వీప్ మాయపూర్ ధామ్కి మధురా బృందావన్ ధామ్కి అయోధ్య ద్వారకా ధామ్కి శ్రీ శ్రీ రాధా గోవింద దేవికి శ్రీ శ్రీ సీతారామచంద్రమూర్తి భగవానికి శ్రీ గోవిందరాజస్వామి భగవానికి శ్రీ కోదండరామస్వామి భగవానికి తిరుమల తిరుపతి ధామ్కి శ్రీ కపిలేశ్వర స్వామికి శ్రీ భగవద్ రామానుజాచార్య స్వామికి శ్రీ పన్నిద్దరాల వారికి శ్రీ పెరియాల వారికి శ్రీ తిరుమల నంబికి శ్రీ జాపాలి మహర్షికి శ్రీ జాపాలి వీర హనుమానికి శ్రీ సుదర్శన పెరుమాళ్ళకి శ్రీ వకులామాయికి శ్రీ అన్నమాచార్య స్వామికి తిరుమల తిరుపతి ధామ్కి శ్రీ లక్ష్మీ వరాహస్వామి భగవానికి శ్రీ లక్ష్మీ హయగ్రీవ స్వామి భగవానికి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ ఒక్క 2 నిమిషాలు ఉంది, 2 నిమిషాలు మనం చెప్పుకుందాం. ఏంటంటే మనకి భగవంతుడు ఇలా అందరం కూడా ఐక్యంగా ఉండి దేశహితాన్ని జాతి హితాన్ని మానవ హితాన్ని కోరుకోవాలని మనకి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రధానమంత్రి గారు. మనకి ఒక పిలుపు ఇచ్చారు, దేనికి? దీపం వెలిగిస్తే కరోనా వెళ్ళిపోతుందా అని వెదవ సెంటర్లు వేస్తున్నారు మూర్ఖులు. కాదు, మనం దీపం వెలిగించేది మనమందరం ఒకరికొకరు తోడుగా ఉన్నాం, ఐక్యంగా ఉన్నాము, ఒకరికొకరు రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, అది ఉద్దేశం. అంతేగాని దీపం వెలిగించేస్తే కరోనా వెళ్ళిపోతుందా? కాదు. మనం ఇలా నేతి దీపం, నువ్వుల దీపం వెలిగిస్తూ ఉంటే మన వాతావరణం బాగవుతుంది. మీరు గమనించండి, చాలా వీడియోలు వచ్చినాయి, రోడ్ల మీదకి జింకలు వస్తున్నాయి. మన తిరుమలలో అయితే రోడ్ల మీద జింకలు గుంపులు గుంపులు వెళ్తున్నాయి. కారణం ఏంటి? ఇన్ని రోజులు మనుషులకు భయపడి జంతువులు, కొత్త కొత్త జంతువులు ఏమిటో అసలు చూడలేదు, అవన్నీ రోడ్ల మీదకి వచ్చినాయి. పక్షులు వస్తున్నాయి, జింకలు వస్తున్నాయి, ఇవన్నీ రోడ్లు సముద్రం దగ్గరికి వచ్చి ఆడుతున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు మనిషి ఆక్రమించేశాడు అన్నిటినీ. ఈ ప్రపంచం మనిషి ఒక్కడి కోసమే కాదు కదా, సకల జీవరాశులకి భగవంతుడు ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన ఆధిపత్య ధోరణితో అన్నీ నాశనం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రపంచాన్ని నాశనం చేయడం వలన ఏమవుతుందంటే త్వరలో మానవజాతి కూడా కొన్నాళ్ళలో నశించిపోతుంది. కాబట్టి మనం మన సాటి జీవుల్ని, తోటి జీవుల్ని కూడా గౌరవించుకోగలిగితే మనం కూడా సుఖంగా ఉంటాం. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? లోకా సమస్త సుఖినో భవంతు. చెప్పండి, లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. నేను సగం సగం చెప్తాను, చక్కగా చెప్పండి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఏమిటి దీని అర్థం? అందరూ బాగుండాలి, అన్ని జీవులు బాగుండాలి. ఇది మన పెద్దవాళ్ళు మనకు చెప్పింది. మనమేమో మన ఒక్కళ్ళదే ఆధిపత్యం అనుకుని నాశనం చేస్తున్నాం. ఇందాక ఒక ఆయన ఫోన్ చేసి చెప్తున్నారు పీలేరు దగ్గర, అక్కడ కోతులు నీళ్ళు లేక చనిపోతున్నాయి స్వామి, ఎవరికైనా చెప్పండి అని చెప్పి. ఎందుకు నీళ్ళు లేవు? ఎంత 300, 400, 500 అడుగులు తవ్వితే నీళ్ళు దొరకట్లేదు. కొన్ని రోజుల తర్వాత మనుషులు కూడా దొరకవు. కాబట్టి అన్ని జీవరాశులు మనలాంటివే అనే భావన మనం గ్రహిస్తే ఇలాంటి వ్యాధులు ఏవి రావు. మనం అన్ని జంతువుల్ని, ఆ చైనా వాళ్ళు కప్పల్ని, తేళ్ళని, పావుల్ని, జర్రులన్నీ తినేసేసి ఈ ప్రాణిహింస వలన ఘోషం ఉంటుంది కదా, ఉసురు, ఆ ఉసురుకే ఇలాంటి రోగాలు వచ్చేది. కాబట్టి ఎక్కడైనా మనం మాంసాహారానికి దూరంగా ఉండి సత్వగుణాహారం తీసుకుని భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం. ఐక్యతంగా ఉండి భూమి మీద ఉన్న కొన్నాళ్ళు ఇంకొక జీవికి అపకారం చేయకుండా మనం బతుకుదాం. దాన్ని సందేశం ఇవ్వడం కోసమే ఈ వెలుతురు
మనం దీపం వెలిగించండి అన్నారు. విద్యుత్ కాంతి కొంత దూరం ఉంటే మన సహజమైన మన పూర్వ పద్ధతి ఏమిటి, నేతి దీపం నూనె దీపం ఇది. కాబట్టి మన అందరం కూడా రోజు మీరు చక్కగా ఇక్కడ తులసమ్మను పెట్టుకున్నారు, మీరు దీపం వెలిగిస్తారు. చాలామంది ఇళ్లలో తులసిలు ఉండదు, దీపం వెలిగించరు, పూజా గృహం ఉండదు. కాబట్టి అలా బతకూడదండి. చక్కగా మన సాంప్రదాయాలు మన పెద్దవాళ్ళు ఇచ్చినవి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇంటి గుమ్మానికి పసుపు రాయడము, ముఖానికి ఆడవాళ్ళు పసుపు రాసుకోవడం, వంటలో పసుపు వేయడం, ఇలా మనం అనాదిగా కొత్త బట్టలకి పసుపు పెట్టడం, ఇలా ప్రతిదీ మనం ఏం చేసినా ఒక సైంటిఫిక్ రీజన్తో మన పెద్దవాళ్ళు నేర్పించారు. కాబట్టి ఆ యొక్క విధానాన్ని మనం పట్టుకుంటే ఈ రోగాలన్నీ కూడా పోతాయి. రోజు కనీసం ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట సేపు ఎండలో ఉండగలిగితే మన డి విటమిన్ పెరుగుతుంది. మనందరి దగ్గర హిందువుల్లో ఇమ్యూనిటీ పవర్ బాగుంది, కానీ కమ్యూనిటీ పవర్ లేదు. అందువల్ల దేశం నాశనం అవుతుంది. అందరం కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి, మానసికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడా బాగుండాలి. అందరు రోజు బాగున్నామని చెప్పాలి. మరొకసారి చెప్పన్నా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, గోవిందా 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 గోవిందా. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాత కీ జై. థ్యాంక్ యూ.